నామీద నీకున్న నమ్మకం నన్ను నేను నమ్మేదానికంటే ఎక్కువ బావా మరి నువ్వు ఇంత ఇష్టపడే నీ బావ నువ్వింతగా నమ్ముతున్న నీ బావ ఏదైనా తప్పు చేస్తే జోకులు వేయకు బావ నువ్వు తప్పు చేయడమా అదెప్పటికీ జరగదు అంటే ఒకవేళ జరిగితే అలా జరిగితే ఏం చేస్తానో నాకే తెలియదు బావా ఎందుకంటే నువ్వు తప్పు చేసావని తెలిసిన మరుక్షణంలో నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కృష్ణ అవును బావా అలాంటి రోజు నాకు ఎదురైతే నేను ప్రాణాలతో ఉండను 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 నేను ప్రాణాలతో బావా అర్ధరాత్రి లేచి అటు ఇటు తిరుగుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటుందే కాక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు కూడా పాడు చేసుకుంటున్నావా పద ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపోదు గాని రా లక్ష్మి ఆయన ఈరోజు కొత్తగా తాగుతున్నారా ఏంటి డైలీ మార్నింగ్ బావకి కాఫీ ఇచ్చేది నేనే కదా బావకి మార్నింగ్ స్వయంగా నా చేతులతో నేనే చేసిన కాఫీ ఇస్తే తప్ప ఇంకెవరిచ్చినా తాగరని తెలుసు కదా సారీ అమ్మగారు మర్చిపోయాను సర్లే నీకు తెలుసు కదా పొద్దున్న లేవగానే నేను కాఫీ తాగుతానని నేను లేచేసరికి తను కాఫీ తీసుకొచ్చిచ్చింది నీకోసం చూస్తే నువ్వు కనపడలేదు బయటకేటైనా వెళ్ళామనుకుని తను తెచ్చిన కాఫీ నేను తాగుతున్నానంతే ఇట్స్ ఓకే బావా తీసుకెళ్ళిపో
బావకి నేను తెచ్చిన కాఫీ ఇవ్వడం ఇంపార్టెంట్ అనుకున్నాను. ముందు తెచ్చి ఇవ్వడం ఇంపార్టెంటా? ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. గుడ్ న్యూస్, నిత్య పెళ్లి జరగకుండా ఆపాము. తెలుసమ్మా. మీకెలా తెలుసు? నేను మీకు ఈ విషయం చేరవేద్దామని డిసైడ్ అయినప్పుడే సగం పని పూర్తయినట్టు ఫీల్ అయ్యాను. ఇక మీకు విషయం తెలిసాక మీరు ఎలాగైనా తనని రక్షిస్తారనే నమ్మకం నాకు పూర్తిగా వచ్చింది. మీరు ఇందాక చెప్పింది జరుగుతుందని నేనప్పుడే ఊహించాను. నీది గొప్ప మనసు తల్లి, అందుకే సాయం కోరొచ్చింది శత్రువు అని తెలిసినా తనకి సాయం చేస్తావు. నిత్య నాకు శత్రువే కావచ్చు, కానీ తను నన్ను నమ్మింది, నా సాయం కోరింది. ఇక తనకి సాయం చేయకుండా ఉండగలనా చెప్పండి. అవునంకుల్, అసలు మీకు నిత్య ఎలా తెలుసు? ఆ టైంలో మీరు అక్కడేం చేస్తున్నారు? డ్యూటీకి వచ్చే ముందు దేవుణ్ణి దర్శనం చేసుకుని వద్దామని దారిలో గుడి కనిపిస్తే అక్కడికి వెళ్ళానమ్మా. ఆ అమ్మాయి మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నన్ను చూసిందట. తనను ఒక రూములో బంధించి ఉంటే నన్ను పిలిచి నాకు ఈ విషయం చెప్పింది. మీకు ఎలాగైనా విషయం చెప్పాలని వస్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎలాగైతేందమ్మా, మొత్తానికి తన పెళ్ళి ఆపావు, నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావు, సంతోషం. నిజంగా మీరు గ్రేట్ అంకుల్. ఆ అమ్మాయి జీవితం కాపాడడం కోసం ఎంతో సాహసం చేశారు. చెయ్యకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా. ఎంతైనా తను కూడా నా కన్న కూతురేగా, ఇందులో నేను చేసింది ఏముందమ్మా? జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసేలా చేశానంతే. వాళ్ళని ఎదిరించింది, పెళ్లి జరగకుండా ఆపి తన జీవితాన్ని కాపాడింది నువ్వే కదమ్మా. నమస్కారం మేడం. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు మా అంకుల్కి ఎలా ఉంది? హి ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. అయితే మరి ఈరోజు డిశ్చార్జ్ చేస్తారా? అవును డాక్టర్, డిశ్చార్జ్ చేయండి. నోనో, ఇప్పుడు ఆయన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ ఆయన వయసు రీత్యా ఇంకొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచడం మంచిది. ఇకపై ఏ ప్రాబ్లం లేదన్న తరువాతనే డిశ్చార్జ్ చేస్తాం. అలాగే డాక్టర్. అంకుల్. అమ్మా. డాక్టర్ గారు చెప్పింది విన్నారుగా? మీరు ఇంకొన్ని రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి, పూర్తిగా నయమైన తర్వాతే రండి. అలాగేనమ్మా. డాక్టర్ గారు ఆయన కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. నేను వెళ్ళొస్తాను. ఓకే, వెళ్ళొస్తాను అంకుల్.
గాలి రామాపురానికి కాబోయే సర్పంచికి ఇలాంటి వరస్ట్ వెల్కమ్. డామ్ ఇట్, ఒక వెల్కమ్ బోర్డు లేదు, కనీసం బాజా భజంత్రి లేవు, స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకునే మనిషి కూడా లేడు. చెప్తాను మీ సంగతి. బుజకో బుజక్క, వావ్, ఏమైనా మా బుజ్జక్క టేస్టే టేస్ట్. బుజ్జక్కోయ్ టంటన్ టరంట టంటన్ టరంట టంటన్ టరంట టంటన్ టరంట టంటన్ టరంట టంటన్. ఫోటోనా? వామో వామో, ఎవరు చూడలే కదా. బుజ్జక్క బుజ్జక్క బుజ్జక్క, నేను వచ్చేసా. బుజ్జక్క టన్ బుజ్జక్క 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 బుజ్జక్క. ఫోన్ చేస్తుంటే ఎవరైతే పలకరించట్లేదు, ఇంటికొచ్చి ఇంతలా అరుస్తుంటే ఎవరు పట్టించుకోరా. బుజ్జక్క బుజ్జక్క, ఎక్కడున్నావు? మాయా, నేను వచ్చేసా. మాయా, నువ్వెక్కడ ఉన్నావా? నాన్న అప్పటి నుంచి గౌడు గేదెలు అరుస్తుంటే పలకవే. నాకు గౌడు గేదెల భాష అర్థం కాదులే. అబ్బా, సిలిపి శత్రులు, ఇటుకేడు తక్కువ లేదు. ఇంతకీ బుజ్జక ఎక్కడా? బుజ్జక బుజ్జక బుజ్జక, అడిగే నిన్నే మాయా, వినిపించట్లేదా? నువ్వు అట్ట అయిపోయినావు నాకు అర్థమైంది. ఎందుకంటే పెళ్ళికి నేటికొచ్చినానే కదా. ఏడ్ సేను మరి, మీరేమో పెళ్ళి అని సడన్గా ఫోన్ చేసేసినారు. అలా అక్కడేమో అకాల వర్షాలు, అయ్యేమో ఫోన్ చేయకుండా వచ్చేసినాయి. నా ఓటర్లు అందరు లాభాలు ఇవ్వ అంటుంటేను, కాబోయే సర్పంచ్గా వాళ్ళందరిని ఓదార్చుకొచ్చేసరికి ఈ టైం అయింది. సారీ మాయా. ఇంతకీ పెళ్ళి ఎలా జరిగింది? జరగలేదు, ఆగిపోయింది. బుద్ధుందా లేదా నీకు? ఎంత నా మీద పట్టినంత ప్రేమ ఉంది మాత్రము నేను రానేదని పెళ్ళి ఆపేస్తారా? కాబోయే సర్పంచ్ని 190 పనుల్లో బిజీగా ఉంటానని ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రే, అనవసరంగా జరిగిందేంటో తెలుసుకోకుండా వాగకు. అయితే జరిగిందేంటి చెప్పు. పెళ్ళి ఎందుకు ఆగిపోయినది? మీ అక్కకి ఇష్టం లేక? అదే విషయం. అంత సడన్గా పెళ్ళి అన్నప్పుడే ఫిక్స్ అయిపోయినాను ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పి. అయినా తనకి ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేయాలని చూశారు? మాయా, మనలో మన మాట. పెళ్ళి అనగానే మిగతా ఎవరు లేట అడగకుండా బయలుదేరి వచ్చేసినాను. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఎవడైతే ఏముందిలే, వాడెంత వరస్ట్ అదో కాకపోతే అక్కొద్దంటుంది. ఏమాయా, నీ కరెక్ట్ చెప్పాను. ఆమా, అబ్బా, ఇంత గట్టి గుడిసేవేంటి? మాయా, నీకెట్టి పిచ్చా? వాడేమన్నా అంటే నన్ను కొడతావేంటి? ఎందుకంటే ఆ పెళ్లి కొడుకుని నేనేరా? ఏంటి, పెళ్లి కొడుకు నువ్వా? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? రే, మా అక్క వయసేటి, నీ వయసేటి, అయినా నీకు ఇదేం పాడుబుద్ధి? అమ్మయ్యా, పెళ్ళి అయిపోయి మంచిపోయినది, లేకపోతే జీవితం సర్వనాశనం అయిపోయేది. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి ఎక్కువ మాట్లాడేది? నీ ఎలక్షన్ నా రిగ్గింగ్. నిన్ను కాదు, ముందు మా పెద్దమ్మ నాన్నది, లేకపోతే నీకిచ్చి పెళ్లి చేస్తుందా? పెద్దమ్మ ఎక్కడా? తన గదిలో. రే 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 రే, ఇట్రారా. ఏంటి, ఇప్పుడు వెళ్ళి తన అనవసరంగా కదిలించుకో. పెద్ద గొప్పగా చెప్పావులే. పెద్దమ్మా పెద్దమ్మా, బయటికి రా పెద్దమ్మా, గాల్సిన వచ్చాడే, రా పెద్దమ్మా, బయటికి రా పెద్దమ్మా. నేను ఎంత దూరం నుంచి నీ కోసం వస్తే తలుపు తీవేటి? పెద్దమ్మా పెద్దమ్మా, ఏమైంది? మాయా 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 మాయా, పెద్దమ్మేటి ఎంత కొట్ట తల తీట్లేదు? నిత్య ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి అక్క గదిలో నుంచి బయటకు రావడం లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, తన గురించే తలుచుకొని బాధపడుతోంది. ఓ అవునా, ఇంతకీ బుజ్జక్క ఎక్కడుంది? ఆ కృష్ణమేని ఇంట్లో.
ఎంతకీ ఆ కృష్ణమేన ఎవరు? అది ఎవరైతే రాకేందుకులే, వాళ్ళింటి అడ్రస్ చెప్పు. దేనికిరా? అక్క ఇల్లుగ్గి సెలిపిరందుకే కదా పెద్దమ్మ బాధపడేది. నానేళ్ళు అక్కనే ఎత్తుకొస్తాను. నువ్వా? నానే అక్కనే ఎత్తుకొచ్చే నీకోసం కాదు, పేదమ్మ కోసం. నీ క్వశ్చన్ లేపి ఆన్సర్ చెప్పు. అసలు నువ్వెలా తెస్తావురా? గాలి సీనిక్కడ గాలి రామాపురానికి కాబోయే సర్పంచ్. ఏదో ఒకటి చేస్తా, ఎలాగైనా అక్కని తీసుకొస్తా. అడ్రస్ వాట్సాప్ చేయి, అక్కతో తిరిగి వస్తా. బాయ్ మాయ్యా. వద్దు. కోరుకున్న ప్రాజెక్ట్ మనం ప్లాన్ చేసినట్టుగానే మన చేతికొచ్చింది. కానీ దాన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర లేవు. మనం ఇంకో 10 రోజుల్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ చూపించకపోతే ప్రాజెక్ట్ మన చేజారిపోయే ప్రమాదం ఉంది మేడం. అంతవరకు తెచ్చుకోకూడదు. ఇలా చేజార్చుకోవటానికి కాదుగా, ఇంత కష్టపడి ప్రాజెక్ట్ సంపాదించింది. ఇప్పుడు ఎంత లేదనుకున్నా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటానికి 1 కోటి రూపాయలు అవసరమవుతుంది కదా. అవును మేడం. ఇంకా 10 రోజుల్లో 1 కోటి రూపాయలంటే కాస్త కష్టమైన పని. సమయానికి శేఖర్ కూడా అందుబాటులో లేడు. ఇప్పుడేం చేద్దాం మేడం? ఎవరినైనా అప్పడిగితే? ప్రెజెంట్ ఉన్న పొజిషన్ వల్ల అంత అమౌంట్ మనకు అప్పుగా ఇవ్వటానికి ఎవరూ సిద్ధంగా లేరు. అలానే మనం సైలెంట్గా కూర్చుంటే కుదరదు కదా మేడం. మనకి దక్కడం అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్ మన చేతుల్లోకి వచ్చి వాలింది. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోకుండా సైలెంట్గా ఉంటానని ఎలా అనుకున్నావు? నేను ఆలోచించేది ఇది చేయగలమా లేదా అని కాదు, ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. మనం ఆడించినట్టు ఆడే పావు ఆ శేఖర్ అందుబాటులో లేడు. సాయం అందించే స్నేహితుల పరిస్థితి ఏమాత్రం బాగులేదు. ఇప్పుడే వాళ్ళని అమౌంట్ విషయమే కదిలించడం బాగోదు. కనుచూపు మేర వరకు కనపడే దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడంతా అయిపోయిందని ముడుచుకొని మూలన కూర్చుంటే మొదటికే మోసం వస్తుంది. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి 1 కోటి రూపాయలు సంపాదించాలి. ఏంటి బయటికి వెళ్తున్నారా? అవును. నాకు చిన్న హెల్ప్ చేస్తారా? మీరు తిరిగి వచ్చేటప్పుడు కొంచెం పుల్లటి మామిడికాయలు తీసుకొస్తారా? వాట్? పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తోంది. మామిడికాయలు తీసుకొస్తారా ప్లీజ్? నో. అంతగా కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో, నాకంత తీరిక లేదు. అలా అంటారేంటండి? నేనిప్పుడు బయటికి వెళ్ళగలిగే పరిస్థితిలో లేనని మీకు కూడా తెలుసు కదా. అందుకని నేనిప్పుడు నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందు తెచ్చిపెట్టాలా? నేను కోరుకున్నవన్నీ నాకు దక్కుతాయో లేదో తెలియదండి. ఏది ఏమైనా నేను కృష్ణవేణిలాగా మీకు భార్యనే కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. మీరు తన మెడలో తాళి కట్టారు, నా మెడలో తాళి కట్టలేదు. ఆ ఒక్కటే కథ తేడా. చూడండి, నేనిప్పుడు ఈ విషయాలు కృష్ణవేణికి చెప్తానని మిమ్మల్ని బెదిరించవచ్చు. దాని ద్వారా నాకు కావాల్సింది నేను సాధించుకోవచ్చు. నాకు కావాల్సింది అది కాదు, మీ ప్రేమ. మీ ప్రేమే నాకు కావాలి. మీరసలు జీవితాంతం నాతో తోడుండడం కుదరదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారేంటి?
అట్లీస్ట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు నీ ప్రేమనైనా నాకు పంచొచ్చు కదా. ఆ జ్ఞాపకాలతోనైనా జీవితాంతం ప్రశాంతంగా గడిపేస్తాను. I hope you can understand my pain and my love. నా కోసం ఈ చిన్న కోరికను తీర్చలేరా? మర్చిపోకుండా మావడికాయలు తీసుకురండి. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది కృష్ణ. అమ్మయ్యా వచ్చేసారా? మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్ అండి అడగగానే తీసుకొచ్చినందుకు.